తమిళ ఇండస్ట్రీ హీరోస్ లో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనేలా అనిపిస్తుంది. సూర్య అంటే తెలుగు వాళ్లకు ఎంత పిచ్చి అంటే, ఆయన నటించిన 24 సినిమా తమిళంలో ఫ్లాప్ అవ్వగా ఇక్కడ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అంతలా సూర్య సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. గజనీ సినిమా నుంచి జై భీమ్ వరకు ప్రతి సినిమాను మనం ఆదరిస్తూనే ఉన్నాం. అంతేందుకు విక్రమ్ సినిమాలో రోలాక్స్ అనే చిన్న పాత్రకి మన వాళ్ళు చొక్కాలు చెప్పుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నికావు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ మామూలుగా అంచనాలను క్రియేట్ చేయలేదు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తమిళం నుంచి తొలి 1000 కోట్ల బొమ్మ అవుతుందని చిత్రవర్గాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా దాదాపుగా 38 భాషల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య లైన్అప్ సాలిడ్గా ఉంది. ఓవైపు కంగువ షూటింగ్ పూర్తి కాకముందే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా సినిమా తీస్తున్నాడు. నేడు సూర్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్లో సూర్య లుక్ మామూలుగా లేదు, సూర్య డాన్ మేకోవర్లో చింపేశాడు. అసలు అలా గన్ను పట్టుకొని పక్కన బాడీ గార్డ్స్తో నడిచొస్తుంటే రోలాక్స్ను మించిన క్యారెక్టర్ ఉండబోతోందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మరోవైపు సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నట్లు గుసగుసలు.